నిజాయితీగా ధైర్యంగా విధులు నిర్వహించిన ఓ మహిళా పోలీస్ అధికారినికి సరిగ్గా వారం రోజులు తిరగకుండానే బదిలీ ఉత్తర్వులు చేతికి వచ్చాయి. అది కూడా స్వచ్ఛమైన, నీతివంతమైన, పారదర్శక పాలన అందిస్తానంటూ ప్రకటించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రభుత్వ పాలనలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, యూపీలో అధికారం తమదేనన్న ధైర్యంతో నిబంధనలను ఉల్లంఘించేందుకు ప్రయత్నించిన బీజేపీ నేత ప్రమోద్ కుమార్కు మహిళా పోలీస్ అధికారి శ్రేష్ఠ ఠాగూర్ ఇటీవల ముచ్చెమటలు పట్టించారు. సరైన పత్రాలు లేకుండా వాహనాన్ని నడుపుతున్న ఆయనను అడ్డుకుని జరిమానా విధించారు. ఈ సందర్భంగా బీజేపీకి క్యాడర్ శ్రేష్ఠ ఠాగూర్కి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులకు తనిఖీలు చేసే అధికారం లేదని, లెటర్ రాయించుకొని వస్తే తనిఖీలు వదిలేస్తామని శ్రేష్ఠ ఠాగూర్ తెగేసి చెప్పారు. రాత్రి పగలు కుటుంబాలను వదిలి కేవలం సరదాల కోసం ఉద్యోగం చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దురుసుగా వ్యవహరించిన ఐదుగురిని జైలుకి కూడా పంపారు. శ్రేష్ఠ ఠాకూర్ నిజాయితీపై మీడియాలో ప్రశంసలు కూడా వెల్లువెత్తాయి. అయితే ఠాకూర్ చర్యను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్థానిక బీజేపీ నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. 11 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ నేరుగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వారం కూడా తిరగకుండానే శ్రేష్ఠ ఠాకూర్పై అధికారులు బదిలీ వేటు వేశారు. ప్రస్తుతం ఆమెను బహురాయిచుకు బదిలీ చేశారు. నిజాయితీ గల పోలీసులను ఎన్ని ట్రాన్స్ఫర్లు చేసినా వాళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్కే వెళ్తారు, పోస్టాఫీస్కి కాదు. సింహం ఎక్కడున్నా సింహమే. కానీ ఇలా స్వయంగా ముఖ్యమంత్రే ఆమెను ట్రాన్స్ఫర్ చేయడం నిజంగా బాధాకరం. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.